ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం సభ్యులు ధర్నా చేపట్టారు. డమ్మీ జాబ్ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం పట్ల నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులను జాబ్ క్యాలెండర్ లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని ఏబీవీపీ నాయకులు మనోజ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 2,30,000 ఉద్యోగాలను విడుదల చేస్తామని, ప్రతి ఏటా మెగా డిఎస్సీని విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని మాట ఇచ్చిన సీఎం జగన్ నేడు అరకొక పోస్టులతో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు నెల్లూరు విభాగ కన్వీనర్, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మీకు తోడుంటాను అని చెప్పి పాదయాత్రప్పుడు నిరుద్యోగులకి న్యాయం చేస్తాను, 2,30,000 ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను విన్నాను, నేను ఉన్నాననే మాట గాలికెళ్ళిపోయి నేను లేను, నాకు తెలీదు, నేను చెప్పలేననే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. చూస్తున్నాం ఈ యొక్క నూతన జాబ్ క్యాలెండర్ను ఒకటి రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో చూస్తే అరా కొరా ఉద్యోగాలతో నిరుద్యోగుల్ని మోసం చేసి గాలి కొదిలేసి నిరుద్యోగుల్ని ఇప్పుడు పట్టించుకోకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రచార ఆర్భాటాల కోసం ఈరోజు నిరుద్యోగుల్ని అన్యాయం చేసి రోడ్డు మీదకి ఇచ్చాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఈ యొక్క ఉద్యోగాలు దాదాపు 180,000 ఉద్యోగాలు ఉన్నాయంటూ మొదటి అసెంబ్లీ మీటింగ్లోనే చెప్పారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు ఆయన. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 10,000 పోస్టులు అర్రా కొర్రా వదిలి ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 36 పోస్టుల ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం చేస్తున్నారు. నిజంగా చూస్తాం గ్రూప్ 3 గ్రూప్ 4 పోస్టులు ఎక్కడ పోయినాయి? అసలు పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పోస్టులు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా డిఎస్సీ మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం వేస్తారన్నారు, అవన్నీ ఎక్కడ పోయాయి? ఈ అదేవిధంగా ఈరోజు అనేక జాబ్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా విడుదల చేయకుండా చేస్తున్నాగానే నిరుద్యోగులు అన్యాయం చేసి ఈరోజు రోడ్డు మీద గెలుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీరు ఇప్పటికైనా మారి మీరు కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తాం.